మనం ఈ మధ్య రక్తంలో ప్లేట్లెట్లు పడిపోయాయి అనే మాట తరచూ వింటూ ఉంటాం ముఖ్యంగా డెంగ్యూ సోకినప్పుడు వైద్యులు ఇలాంటి సమస్యనే గుర్తిస్తారు ప్లేట్లెట్ల సంఖ్య సాధారణంగా ఒక వ్యక్తికి లక్షన్నర నుండి నాలుగున్నర లక్షల వరకు ఉంటాయి ఇవి పదివేలకు తగ్గే వరకు ఆ వ్యక్తిలో ఎటువంటి లక్షణము పైకి కనిపించదు ఒకవేళ అంతకన్నా తగ్గితే మాత్రం శరీరంలో వివిధ అవయవాల్లోని లోపలి పొరల్లో రక్తస్రావం మొదలవుతుంది నోరు ముక్కు చిగుర్లు లోపల పొరల్లోంచి రక్తస్రావం కావచ్చు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గి ప్రతి ఒక్కరిలోనూ అనారోగ్య లక్షణాలు కనిపించాలని లేదు ప్లేట్ రిపీట్ ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా ప్రతి ఒక్కరిలోనూ అనారోగ్య లక్షణాలు కనిపించాలని లేదు కొందరిలో ఏ లక్షణాలు కనిపించవు కానీ ఇవి మానవ శరీరంలో అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి ప్లేట్లెట్లు చేసే పనిలో ముఖ్యమైనది రక్తస్రావాన్ని నివారించడం శరీరానికి గాయాలు తగిలినప్పుడు చాలా రక్తం పోతుంది కొంత సమయానికి అది ఆగిపోతుంది ఈ ప్రక్రియ వెనుక రక్తనాళం ప్లేట్లెట్ రక్తం గడ్డకట్టే వ్యవస్థ పాత్ర చాలా కీలకమైనది ఇలా రక్తాన్ని గడ్డ కట్టించడం ద్వారా ప్రాణాలను కాపాడే కీలకమైన కణాలే ప్లేట్లెట్స్ అయితే ఈ సంఖ్య తగ్గిపోతే ప్రాణాలకే ప్రమాదం అయితే ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడానికి కారణాలేమిటి ఆ విషయాన్ని ఎలా గుర్తించాలి వీటిని ఆహారం ద్వారా ఎలా సాధారణ స్థాయికి తీసుకోవచ్చునో తెలుసుకుందాం శరీరంలో ప్లేట్లెట్లు తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి ఇక డెంగ్యూ మలేరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ తదితర లక్షణాల వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ తగ్గుతాయి దీంతో కొంతమందిలో ప్లేట్లెట్ల ఉత్పత్తి తక్కువగా ఉండడానికి కారణం వారిలో పుట్టుకతో ఉండే లోపాలే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా ప్లేట్లెట్ల సంఖ్య తగ్గుతుంది ఇక నిమ్మ కమలాపండు కివి పాలకూర ఉసిరి బ్రోక్లీన్ వంటి సి విటమిన్ అధికంగా ఉండే పండ్లు శరీరానికి అవసరమైన ఎనర్జీని అందిస్తారు అలాగే ప్లేట్లెట్లను కూడా పెంచుతాయి ఎర్రటి దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలానే ఉంటాయి రోగ నిరోధక శక్తికి ఇవి బాగా తోడ్పడతాయి రక్తంలోని ప్లేట్లెట్ల కౌంట్ పెరగడానికి దానిమ్మ గింజలు దోహదం చేస్తాయని ఇటీవల ఒక పరిశోధనలో తేలింది ఇక గోధుమ గడ్డి రసంలో ప్రతిరోజు రెండు చుక్కల నిమ్మరసాన్ని కలుపుకొని తాగవచ్చు బొప్పాయి ఆకులను తినడం వల్ల శరీరంలో కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది బొప్పాయి ఆకుల్లో ఎన్నో ఫ్లేవనాయిడ్స్ ఆల్కొనాయిడ్స్ యాంటీ ఆక్సైడ్స్ ఉంటాయి గుమ్మడికాయలో విటమిన్ ఏతో పాటు ప్లేట్లెట్లను పెంచే రెగ్యులేట్ చేసే లక్షణాలు ఉన్నాయి దీన్ని తీసుకోవడం వలన కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది ప్రోటీన్ ను చేయడం అంటే ప్లేట్లెట్లను వృద్ధి చేయడమే బీట్రూట్ క్యారెట్లలో కూడా రక్తంలో ప్లేట్లెట్లను పెంచే గుణం ఉందని పరిశోధకులు తేల్చారు ప్రెస్ దివర్ మిస్